సార్ సార్ ఏంటంటే మరో అంశం చూద్దాం సార్. చిర్రెత్తిన చిరు ఇండస్ట్రీకి వార్నింగ్. ఇది చూస్తే దాదాపు మెగాస్టార్ చాలా విమర్శలకు దూరంగా ఉండి ఉంటారు సార్. ప్రస్తుతం ఇప్పుడు వచ్చి ఆయనే స్వయంగా విమర్శలు చేయడం, డైరెక్టర్ గురించి, హీరోల గురించి, అంటే నటుల గురించి ఎస్పెషల్లీ మాట్లాడడం, ఏదైనా సరే మనం డైలాగ్ని అప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయడం కాదు, సినిమాలు అవన్నీ కూడా ముందుగా చాలా ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఎక్స్పెరిమెంట్స్ మూవీస్ రావాలి, దాని గురించి చాలా హోంవర్క్ చేయాలంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం ఎలా చూడాలి? ప్రస్తుతం మధు మధు ఉంటారు సార్, మెగాస్టార్ చిరంజీవికి నిన్న ఆవేశానికి లోనయ్యాడు మెగాస్టార్ చిరంజీవి. ఆవేశానికి లోనయ్యి ఆచార్య సినిమా ఎఫెక్ట్ నిన్న జరిగినటువంటి అంశంలో ఆయన స్పష్టంగా చూపెట్టారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లేదా అమెరికానికి సంబంధించిన ఫంక్షన్కు సంబంధించిన దాంట్లో ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి రెండు కామెంట్స్ ఏంటంటే, డైరెక్టర్సు నీ స్క్రిప్ట్ ఏదని చెప్పని అడిగితే, ఎవరైతే ఉన్నటువంటి వాళ్ళని స్క్రిప్ట్ ఏదని అడిగితే డైరెక్టర్స్ ప్రిపేర్ చేస్తున్నారండి, కొద్దిసేపట్లో అవుతుంది తీసుకొస్తామని చెప్తున్నారట. అంటే మేము రెడీ అయ్యి మేము సెట్లోకి వెళ్ళిన తర్వాత సెట్లో మాకు స్క్రిప్ట్ ముందుగానే పంపించాల్సినటువంటి, మేము పోయి నుంచున్న తర్వాత స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారండి వస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల నుంచి డైరెక్టర్స్ బయటికి రావాలి అని చెప్పని చెప్పారు. అట్లాగే రాజమౌళికి సంబంధించి రాజమౌళి ముందుగానే ప్రిపేర్ అయ్యి పంపిస్తారు, మిగిలినటువంటి వాడు అలా కావాలని చెప్పారంటే ఆయన కొరటాల శివన్ అన్నాడు అనేటువంటిది మొత్తం ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి చర్చ. అట్లాగే కొంతమంది టెక్నీషియన్స్ మీద కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి పోయిన తర్వాత కొంత ఎట్లయినా ఆ సినిమా పోయిన తర్వాత కొద్దిగా అన్హ్యాపీగా ఉన్నాడు. ఇండస్ట్రీలో జరుగుతున్న అంశాల మీద కావచ్చు, మొన్న ఎవరో షూట్ పెట్టారంటే ఆ షూట్ అనేది తీసి ఇంతవరకు ఏం చేయలేదట, ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి. ఆయన ఏంటంటే కాస్త తొందరగా బయటపడ్డు, బాగా ఎక్కడో బాగా అసంతృప్తికి లోనయ్యాడు, అంటే ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతూ ఉన్నాడు, అందుకని బయటపడ్డారు. దీనికి సంబంధించి రమణ ఉన్నట్లు దీనికంటే ముందు ఒకసారి బయట చూద్దాం, ఒకసారి బయట ప్లే చేయండి. వాంటెడ్ టు డూ సచ్ క్యారెక్టర్స్, అది నాకు వచ్చేసరికి అలా ఉండక్కర్లేదు. నాది నాది మన జనామోదంగా ఉండాలి, జనరంజకంగా ఉండాలి అని మినిమం గ్యారెంటీ ఉన్న సినిమా చేస్తాం తప్ప, తను ఎక్స్పెరిమెంట్ చేసి జనాలకి అది ఒప్పించి మెప్పించి శభాష్ అనిపించేలా తను ప్రయత్నిస్తాడు. జనాలకి ఏవి చేస్తే వాళ్ళు క్లాప్స్ కొడతారు, ఎలా చేస్తే వాళ్ళు శభాష అంటారు, నన్ను ఎందురైతే వాళ్ళు చూస్తారో అలాంటి సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాను. మధ్య మధ్యలో నా ప్రమేయం లేకుండా కొన్ని జరిగిపోతుంటాయి, వాటి గురించి నేను మాట్లాడుతాను. ఖచ్చితంగా చెయ్యాలి అంటాను. ఏమైపోయిందంటే ప్రతి డైరెక్టర్స్, చాలామంది డైరెక్టర్స్ స్క్రిప్ట్ని ముందుగా ఫ్రీజ్ చేయడం కానీ ఆ స్క్రిప్ట్ మీద అవగాహన పూర్తిగా ఆల్ టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి అది ప్రాక్టీస్ చేయడం కానీ, వాళ్ళందరికీ అవగాహన కల్పించడం కానీ, ఆ స్క్రిప్ట్లో ఉండే ఇన్ అండ్ అవుట్ డెప్స్ ఇవన్నీ కూడా తెలియపరిస్తే కనుక వచ్చే రిజల్ట్ వేరు, వాళ్ళు పనిచేసే విధానం వేరు, ఆ ఇన్వాల్వ్మెంట్ వేరు. అది అది సినిమా మీద చూపిస్తుంది రిజల్ట్. ఏమైపోయిందంటే మెయిన్ హీరోకి ఏమైనా కొంతవరకు సినిమా తెలిసేమో సీన్స్ అవి, అప్రోచ్ వచ్చినప్పుడు కమిడియన్స్ కానీ ఇతర ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టులకి తెలియదు. వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు ఏం చెప్తారో అప్పటికప్పుడు వాళ్ళు డెలివర్ చేయడం ప్రయత్నిస్తుంటారు. దాని ఇన్వాల్వ్మెంట్ కానీ అది అంతంత మాత్రం ఉంటుంది. సో వర్క్షాప్లు చేయాలి, ముందుగా డైలాగులు ఇవి అని ఫ్రీజ్ అవ్వాలి, ఆ డైలాగులు ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయాలి, గదిలో రౌండ్ టేబుల్ మీద కూర్చుని ఆయా సీన్లు అనుకుని వాళ్ళు కనుక చేయగలిగితే నెక్స్ట్ సెట్స్కి వెళ్ళినప్పుడు నా డైలాగ్ ఏంటి అది ఎలా గుర్తుంచుకోవాలని గుర్తు మీద తను మనసు పెట్టక్కర్లా, పర్ఫార్మెన్స్ మీద మనసు పెడితే చాలు, అది రావాలి. దట్స్ వాట్ దే డూ, దే డోంట్ బాదర్ అబౌట్ డైలాగ్, డైలాగ్ ఆల్రెడీ ఇట్స్ దేర్ ఇన్ దర్ మైండ్. నెక్స్ట్ దే పుట్ దర్ మైండ్ హౌ బెస్ట్ వీ కెన్ గివ్ యాజ్ ఫర్ ఎస్ ద పర్ఫార్మెన్స్ ఈస్ కన్సర్న్. తనే అమెరికాదు ఆల్ ద కోస్టార్స్ అందరూ అలా చేస్తారు, దట్స్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. అది మన వాళ్ళు అర్థం చేసుకోవాలి, సచ్ వర్క్షాప్ అనేది మన వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి. మెగాస్టార్ అయితే మంచి మాటలే చెప్పాడు, దాంట్లో ఎక్కడా కూడా దబ్బట్టాల్సిందేం లేదు. ఆయనకు సంబంధించి ఉన్నటువంటి కొన్ని అసంతృప్తులు ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పాడు, వాస్తవాన్ని చెప్పారు. జనరల్గా ఆయన చెప్పడం అంతా బాగుందని చెబుతాడు, బాగాలేదు కూడా బాగుందని చెప్పడం ఆయన ఒప్పుతున్నాడు. కానీ ఇక్కడ బాగలేదని ఎట్లా కొంత బయటపడి చెప్పాడంటే
ఆయన ఎక్కడో అసంతృప్తిలో ఉన్నటువంటి. రైట్, ఇంకోటి సార్, ఇక్కడ అమీర్ ఖాన్ లాంటి వ్యక్తి అంటే సినిమాల వైజ్ గా ఓకే సక్సెస్ అనేది ఉంటుంది, పర్సనల్ గా విమర్శలు ఎదుర్కొంటారు, అలాంటి వ్యక్తి ఇటు మెగాస్టార్ ని ఇటువైపు మరోపక్క ఆ సినిమాలో నాగచైతన్యని అంటే అక్కినేని ఫ్యామిలీ సపోర్ట్ తీసుకున్నట్టే ఒక రకంగా తెలుగు ప్రజలకి దగ్గర అవ్వాలని చూస్తున్నారా, ఏ విధంగా చూడాలి? అంటే అమీర్ ఖాన్ తన సినిమా హిట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు అంటే, అందుకంటే సినిమాలో ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. రమణ ఉన్నట్టు, రమణ రెడీ ఉన్నాయి సార్. రమణ, ఏంటి మెగాస్టార్ కామెంట్స్ని ఎలా చూడాలి? చాలామంది సెట్స్లోకి వస్తూ సెట్స్లోకి వచ్చిన తర్వాత స్క్రిప్ట్ అడిగితే డైరెక్టర్గా రెడీ చేస్తున్నారు తీసుకొస్తున్నారు అంటున్నారట, మరి అలా ఉంటే పరిస్థితులు ఎందుకు ఎలా ఉంటే ఎలా అనేటువంటి ఆయన అభ్యంతరం ఏంటి దీనికి సంబంధించి? మెగాస్టార్ చిరంజీవి అంటే అందరికీ తెలుసు తెలుగు సినీ రంగంలో, ఆయన మరి ఆయన దాదాపు 150 పైగా చిత్రాలలో నటించి వివిధ పాత్రలు వివిధ స్థాయిల నుంచి ఆయన ఈ స్థాయికి వచ్చాడు, మెగాస్టార్ స్థాయికి వచ్చాడంటే సినిమా రంగంలో ఉన్న మంచి చెడ క్రమశిక్షణ ఎట్లా ఉండాలి, ఒక సినిమా తీస్తే ఎట్లా ఉండాలి అన్నీ తెలిసినవాడు. మరి అంతటి సీనియర్ నటుడు సినిమా రంగంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల మీద చేసిన కామెంట్స్ను ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీ ఒక పాజిటివ్గా తీసుకోవాలి, ఒక సద్విమర్శగా తీసుకోవాలి. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్స్లో కావచ్చు, లేదా నూతన ఒరవడిలో కావచ్చు, లేదా ఓటీటీలు లేకపోతే ఈ షార్ట్ ఫిలిమ్స్ ఇట్లాంటి ధోరణులలో ఒక ఒరిజినల్ సినిమాకు ఉండాల్సినటువంటి క్రమశిక్షణ పోతుంది. అంటే అప్పటికప్పుడు తర్వాత డైలాగ్స్ తీసుకొచ్చి రాసిచ్చి హీరోలతో చేయమని చెప్పమని చెప్తున్నారు అంటే ఎంత హరీబరీగా వ్యవహారం నడుస్తున్నది అనేది ఆయన మాటలనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒక సినిమా అంటే ఎంతోమంది లక్షలాది మంది వేలాది మంది ప్రేక్షకులు చూసే సినిమాను వాళ్లకు చూసే విధంగా వాళ్ళకి రక్తి కట్టే విధంగా దాన్ని తీయాలంటే మరి నటులు కానీ అందులో నటించే పాత్రధారులు కానీ హీరో కానీ హీరోయిన్ కానీ ఏదైనా ఒక ముందుగా ప్రిపేర్ అయ్యి వచ్చి కెమెరా ముందు ఆ డైలాగ్స్ చెప్తే తప్ప ఆ డైలాగ్స్ కానీ ఆ సినిమాకి కానీ ఆ పాత్రలకు కానీ న్యాయం చేయలేరు. కాబట్టి వాళ్ళకి ముందస్తుగా స్క్రిప్ట్ ఇచ్చి వాళ్ళని ప్రిపేర్ చేయించి అవసరమైతే ఒకటి రెండు సార్లు రిహార్సల్ చేయించి కెమెరా ముందు తీసుకొస్తే బాగుంటుంది అనేది చిరంజీవి గారి యొక్క మాటలలో అర్థంగా మనం చూడొచ్చు. కానీ ఇప్పుడు అదంతా పోయింది, కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త జనరేషన్ వచ్చింది, కొత్త కొత్త హీరోలు, కొత్త కొత్త నటులు, అదేవిధంగా కొత్త డైరెక్టర్లు, కొత్త స్క్రిప్ట్ రైటర్లు, దీనివల్ల సినిమా రంగంలో ఉన్న ఒక క్రమశిక్షణ అనేది నెమ్మదిగా గాడి తప్పుతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వారి మాటల్లో స్పష్టంగా అర్థమైంది. దాన్ని ఒక పద్ధతిలో పెట్టండి, సినిమా రంగానికి సినిమాకున్న గౌరవాన్ని నిలబెట్టండి అనే విధంగానే ఆయన సూచనలు ఉన్నాయి, ఆయన మాటలని దాన్ని కూడా సినిమా రంగంలో ఉన్న వాళ్ళు అదేవిధంగా తీసుకోవాలి. ఇది ఎవరి మీదనో విమర్శలా కాకుండా మొత్తం సినీ ఇండస్ట్రీకి ఒక మెగాస్టార్ లాంటి ఒక సీనియర్ నటుడు చేసినటువంటి సూచనలుగా తీసుకొని దాని ఒక పాజిటివ్ దృక్పథంతో తీసుకుంటే అది మరింత వాళ్ళ లోపాలను సరి చేసుకొని మా సినిమాలు తీసే వాళ్ళు కావచ్చు, నటించే వాళ్ళు కావచ్చు, కొత్తగా వస్తున్న హీరోలు కావచ్చు, రచయితలు, డైరెక్టర్లు, డైలాగ్ రైటర్స్ కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళు మరింత అభివృద్ధి చెంది మెరుగుపరచుకొని ముందు పోయే విధంగా ఉంటుంది తప్ప ఏదో చిరంజీవి మమ్మల్ని విమర్శించడానికి బాధపడితే నష్టం వాళ్ళకే. దానివల్ల రాబోయే రోజులలో సినిమాలలో క్వాలిటీ పోతుంది, డైరెక్ట్ మన హీరోలలో డైలాగ్ డెలివరీలో క్వాలిటీ పోతుంది, ఆ తర్వాత ప్రేక్షకుల నుంచి ఆదరణ పోతుంది, చివరికి ఏం జరుగుద్దో మనం చూస్తాం. కాబట్టి ఎప్పుడైనా క్వాలిటీ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు, సినిమా ఆడుతుంది, నాకు డబ్బులు వస్తాయి. అంతేగాని అప్పటికప్పుడు ఏదో చేసామంటే చేసాము, సినిమా షూటింగ్ చేసాం అయిపోయింది, 2.5 గంటల డ్యూరేషన్ పూర్తి చేసుకున్నాం అని వెళ్ళిపోతే సరే చూసే వాళ్ళు ఆదరించకపోతే వాళ్ళు పెట్టిన ఖర్చులు కూడా రావు. ఆ విధంగా